మంత్రి అంబటి రాంబాబుకి భారీ షాక్. నోటిదోల మంత్రిగా పేరొందినటువంటి అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి పీకి పడేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు అంబటి రాంబాబు ఇప్పుడు మరి వైసీపీలో ఉంటాడా, పార్టీ నుంచి జంప్ అవుతాడా, జనసేనకు పోతాడా, తెలుగుదేశాన్ని ఆశ్రయిస్తాడా, రాజకీయ సన్యాసమే తీసుకొని సుకన్య సంజన దగ్గరికి పోతాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన సంబరాల రాంబాబు గురించి మనందరికీ తెలుసు. తెలుసు అంటే అతనేదో మంత్రిగా పీకాడని, పోలవరం పూర్తి చేశాడని చెప్పి సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టించాడని కాదు. సంజనతో గంట, సుకన్యతో అరగంట టాపిక్లు మాట్లాడుకొని నగ్న స్వరూపాన్ని బయటపెట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇతను ఒక సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఉంటే అతను చేసినటువంటి దౌర్భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి గౌరవించి ఇతగానికి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు. అంటే వైసీపీలో మినిమం శాసనసభ్యుడు అవ్వాలన్నా, మంత్రి అవ్వాలన్నా, పదవి రావాలన్నా, ప్రముఖ నాయకుడు అవ్వాలన్నా రేపులో, మర్డర్లో, దోపిడీలో, అవినీతో, దుర్మార్గాల్లో, డెకాయిడ్ పనులు, 420 పనులు చేసి ఉంటేనే ఎలిజిబిలిటీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబుని గుర్తించి అతనికి పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి పీక పడేస్తున్నట్టుగా సమాచారం. నువ్వు సత్తెనపల్లిలో పోటీ చేస్తే ఓడిపోతావు, ఘోరాతి ఘోరంగా ఓడిపోతావు, అది కూడా 40 నుంచి 50 వేలతో ఓడిపోతావు అనేటువంటి రిపోర్టుల నేపథ్యంలో ఎందుకు ఇదంతా అంటే, సత్తెనపల్లిలో ఉన్నటువంటి మహిళలు ఎవరన్నా ఇతగాడికి ఓటేస్తారా? పార్టీ ఏదన్నా కానివ్వండి, ఈ డెకాయిట్ మహిళల్ని, తన కూతురు వయసు కంటే చిన్న వయసు ఉన్నటువంటి మహిళల్ని అన్నీ చేస్తావా, ఏం చేస్తావు, పెడతావా, తీస్తావా అని దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ ఓటేయదు. అదేవిధంగా తల్లి, చెల్లి, కుమార్తె ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇటువంటి నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి చరిత్ర కలిగిన అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తికి ఓటు వెయ్యరు. కాబట్టి స్మూత్గా ఇతన్ని పక్కకు పీకేయటానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ లోపు శర్మిల గారి గురించి కొన్ని కారుకొత్తలు కూశాడు ఇతను. దానికి శర్మిల గారు ఒక మాట నేరుగా అడిగాడు, అయ్యా సంబరాలు రాంబాబు, నువ్వు డ్యాన్సులు వేసుకోవటానికి సుకన్యతో సంజనంతో ఫోన్లు మాట్లాడుకొని వ్యవహారం చేసుకోవటానికి తప్ప నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసావా? ప్రాజెక్టు పూర్తి సంగతి పక్కన పెట్టరా స్వామ్యా, నువ్వు ప్రాజెక్టు మెయింటెనెన్స్ అన్నా చేపించగలుగుతున్నావా దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పి నేరుగా అడిగింది. నువ్వు పోలవరం కట్టావా సంబరాలు రాంబాబు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు రాంబాబు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ నువ్వు ప్యాకేజ్ స్టారు, నువ్వేందా, నీ బతికేందా, అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు 1989లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఇన్నాళ్ళకి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల కర్మ బాగలేక జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనేటువంటి స్లోగన్ విని మోసపోయి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కానీ 2019లో నీ బతుకు నువ్వేమైనా ప్రజానాయకుడువా, ప్రజలనుకున్నటువంటి నేతవా, ప్రజలు ఆమోదించినటువంటి నాయకుడు అనేది నీకు తెలియదా? ప్రజలంతా చిల్లరగాళ్ళు, అమాయకులు, పిచ్చోళ్ళు అనుకుంటున్నావా రాంబాబు నువ్వు? నీ బతికేంటి ఆయనవా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? లోకేష్ గారి గురించి మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయాడంటావు, ప్యాకేజ్ స్టార్ అంటావు, నీ బతుకు నువ్వేంటి? ఎంపీకే నువ్వు మంత్రిగా, సరే శాసనసభ్యుడిగా సత్తెనపల్లి నియోజకవర్గం నేను చేశాను చెప్పవా? ఎవడో మొగాడువైతే, పోటుగాడువైతే, నా బాబు వాళ్ళు నీ తప్పుల్ని ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టడం, ఏదో పీకేటువంటి ప్రయత్నాలు చేయటం కాదు రాంబాబు, నువ్వు చేయాల్సిందే సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి చేయి, నీటిపారుదల శాఖగా మంత్రిగా ప్రాజెక్టులు పూర్తి చేయి. నీకు కనీసం క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలుసు రాంబాబు? మనందరం నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల మీద మనందరం డిబేట్ కూర్చుందాం, నీకు దమ్ ఉందా చెప్పేటువంటి దమ్ ఉందా? అసలు పోలవరం ఎప్పుడు పూర్తయిద్దంటే నీ ముందు ఓడామో 1% 60% కాదన్నా 2021 డిసెంబర్ ప్రాజెక్టు పూర్తి చేస్తా. 22 డిసెంబర్ అయింది, 23 డిసెంబర్ అయింది, 24 మార్చి కూడా వస్తుంది రా స్వామి, ఎప్పుడు మీరు పూర్తి చేసేది? ఇంకా 2 నెలల్లో మీరు ఇంటికి బాబోతా ఉన్నారు. నిన్ను అడిగితేనేమో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయిద్దో నాకు తెలియదు, నాకేం తెలుసా ఎప్పటికన్నా పూర్తయిద్ది అంటావు. నువ్వు నీ బతుక్కి చంద్రబాబు నాయుడు గారు 70% పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ని 30% పూర్తి చేయలేనటువంటి పనికిమాలిన వాళ్ళు మీరు రాజకీయం చేసేటోళ్ళ. ఇవాళ నువ్వు, నీ గురించి శర్మిల గారు ఒక సూటిగా ఒక మాట మాట్లాడారు, ఏమని, నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా పీకింది ఏంటి అని, నీ దగ్గర సమాధానం ఉందా, నువ్వు చేసింది ఏందో నువ్వు చెప్పగలుగుతావా? అందుకే సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు చీకొడుతున్నారు కాబట్టి, నీటిపారుదల శాఖ మంత్రిగా నువ్వు పీకిందేమీ లేదని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి, ఈసారి నువ్వు సత్తెనపల్లిలో పోటీ చేస్తే భారీ తేడాతో ఓడిపోతావు కాబట్టి నువ్వు ఈ వయసు రసగరాజేవరా స్వామి, అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం నువ్వు సుకన్యతో మాట్లాడావు, ఓకే, అది సంజనతో మాట్లాడినప్పుడు, ఆ తర్వాత నిన్న మొన్న 10 ఏళ్ల తర్వాత సుకన్యతో మాట్లాడావు. అప్పుడంటే 55 ఏళ్ళ వయసు అనుకుందాం, 65 ఏళ్ళ వయసులో కూడా నీలో రసికరాజత్వం మాత్రం తగ్గలేదంటే నీ బతుకంతా దాని మీదే ఫోకస్ ఉంది. కానీ నీ గెస్ట్ హౌస్లు, నీ రాచలీలలో, నీ చీకట బతుకులు, వాటి గురించి మేము మాట్లాడబడలేదు, నీ ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికీ నువ్వెవడవి
అంబట్రావు ఉట్టి అంబట్ రాంబాబు అయితే మేము మాట్లాడము ఇవన్నీ. నువ్వు సత్యనపల్లి శాసనసభ్యుడివి, రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సభ శాసనసభ, ఆ శాసనసభలో మెంబర్ నువ్వు, అదేవిధంగా మంత్రిమండలిలో మంత్రివి. కాబట్టి నువ్వు యువతకు ఆదర్శంగా ఉండాలి, సత్యనపల్లి నియోజకవర్గ ప్రజలు మా నాయకుడి నుంచి గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి అని చెప్పి ప్రజలు ఆశిస్తారు రాంబాబో. సరే, మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇక జీవితకాల మాజీ శాసనసభ్యుడిగా వచ్చే 2 నెలల తర్వాత మారిపోబోతున్నావు కాబట్టి నువ్వు ఎంత తుత్తర మాటలు మాట్లాడినా అప్పుడెప్పుడో నువ్వు 30 ఏళ్ల క్రితం గెలిచావు, నువ్వు చెప్పాక 1989లో, ఆ తర్వాత 2019లో గెలిచావు, మళ్ళీ 30 ఏళ్ళు అంటే ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు కూడా స్వామి 2049కి, అప్పటికి నీ వ్యవహారం అయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నువ్వు శాశ్వతంగా నీ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నావు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా సత్తెనపల్లిలో ఇటుకి ఇతనికి సీటు లేదు అని కరాఖండిగా తేల్చేసినట్టుగా తెలుస్తోంది.